వీడియోలో అయితే ఆపర్చునిటీ కార్డ్ అప్లై చేసుకోవడం ఎలా, అప్లై చేసుకునే ముందు మనం ఎలిజిబుల్లా కాదా ఎలా తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తానండి. అండ్ ఆపర్చునిటీ కార్డ్కి రిక్వైర్మెంట్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అనేది నేనైతే సపరేట్ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు వెళ్ళి ఆ వీడియో చూడొచ్చండి. అలాగే మన డిగ్రీ రికగ్నైజ్డా కాదా అని తెలుసుకోవడం ఎలా అనేసి ఒక వీడియో చేశాను, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆపర్చునిటీ కార్డ్కి మెయిన్ ఫస్ట్ క్రైటీరియానే మనకి ఈ మన డిగ్రీ వ్యాలిడా కాదా జర్మనీలో అని ముందు మనం చెక్ చేసుకోవాలి. సో మీలో ఎవరైనా వీడియో చూడకపోతే కొత్తగా ఇప్పుడే చూస్తున్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్గా మనం ఏం చేయాలి అని అంటే మన డిగ్రీ వ్యాలిడా కాదా మనం చెక్ చేసుకున్న తర్వాత ఎవరికైతే డిగ్రీ అయితే వ్యాలిడ్ ఉంటుందో సో వాళ్ళకైతే పాయింట్స్ అయితే అర్న్ చేయాల్సిన అవసరం లేదండి. మన అందరికీ తెలుసు ఆపర్చునిటీ కార్డ్కి మనం అప్లై చేయాలంటే మినిమం 6 పాయింట్స్ అయితే మనము గ్యాదర్ చేయాలన్నమాట, మీన్స్ అర్న్ చేసుకోవాలి. సో డిగ్రీ రికగ్నైజ్ అయిన వాళ్ళకైతే ప్రాబ్లం లేదు, సో అవన్ను వాళ్ళకి ఎలా చేయాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుందన్నమాట. సో అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీరు చూస్తున్నారు జర్నీ విత్ జర్మనీ మయూరి యూట్యూబ్ ఛానల్ని. నా పేరు మయూరి, నేను జర్మనీలో ఉంటాను, జర్మనీ రిలేటెడ్ చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గూగుల్ ఓపెన్ చేసి india.diplo.de టైప్ చేయండి. ఫస్ట్ లింక్ని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సర్వీసెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీసా సర్వీసెస్ అనమాట. ఇలా క్లిక్ చేయగా నేషనల్ వీసా ఉంటుంది. సో దాంట్లో క్లిక్ చేయండి. నేషనల్ వీసా కిందకు వస్తుందన్నమాట ఆపర్చునిటీ కార్డు. నెక్స్ట్ చెక్ లిస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఎంప్లాయ్మెంట్ అండ్ రీసెర్చ్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఉంటుందన్నమాట చాసన్ కార్డే అనేది ఆర్ ఆపర్చునిటీ కార్డ్ అని ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట షీట్ మనకి. సో చాసన్ కార్డే అది పర్సన్ టు పర్సన్ వేరేగా ఉంటుందండి. బేస్డ్ ఆన్ వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ దగ్గర వాళ్ళ లాంగ్వేజ్ స్కిల్స్ ఏంటి అనేసి బేస్ అయ్యి ఉంటుందన్నమాట. సో దీంట్లో ఫస్ట్ ఆప్షన్లో అయితే మన డిగ్రీ అనేది రికగ్నైజ్డ్ అయి ఉండాలి జర్మనీలో. సో ఆ వీడియో నేనైతే ఆల్రెడీ చేశాను. సో ఎలా చెక్ చేసుకోవాలా, రికగ్నైజ్డ్ అయిందా లేదా అనేసి సో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి. రెండోది ఏంటంటే ఒకవేళ రికగ్నైజ్ కాకపోతే మనం చాసన్ కార్డ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే 6 పాయింట్స్ అర్న్ చేయాలి కదా. సో ఈ రెండు మెథడ్స్ ఎలా చేయాలి అనేసి చెక్ చేసుకోవాలి. సెల్ఫ్ చెక్ ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. సో ముందుగా మనము రికగ్నైజ్డ్ అయితే మన డిగ్రీ మనము ఎలా చెక్ చేసుకోవాలి, ఎలిజిబుల్లా కాదా అనేది మనము ముందుగా చూద్దామండి. గూగుల్ ఓపెన్ చేసి make.it.in.germany.com అని టైప్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, ఈ సైట్ లింక్ మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట మేక్ ఇట్ ఇన్ జర్మనీ అని. సో క్లిక్ చేస్తే ఇలా సైట్ ఓపెన్ అవుతుంది. ఈ సైట్లో ముందుగా మనము ఎక్కడి నుంచి అప్లై చేసుకుంటున్నాం అనేది ముందు కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఇండియా సెలెక్ట్ చేస్తున్నాను. వాట్ ఈజ్ యువర్ నేషనాలిటీ అని అడిగారు కదా, సో అక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోండి మీరు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట. బికాజ్ మనం ఆల్రెడీ ఎనాబిల్లో చెక్ చేసుకొని ఉన్నాం కదా మన డిగ్రీ అనేది క్వాలిఫైడ్ అనేసి. సో మనం జస్ట్ అదే క్వశ్చన్స్ ఇక్కడ అడుగుతారు, మనం జస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఐ హ్యావ్ ఎ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళాలి. సో అలా వెళ్ళిన తర్వాత ఈ సెకండ్ క్వశ్చన్లో ఏంటంటే జర్మనీలో మన డిగ్రీ అనేది రికగ్నైజ్డా కాదా అనేసి అడుగుతున్నారు. సో ఎస్ మై క్వాలిఫికేషన్ ఈజ్ ఫుల్లీ రికగ్నైజ్డ్ ఇన్ జర్మనీ అని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆప్షను. నెక్స్ట్ ఆప్షన్ అనే ట్యాబ్ని క్లిక్ చేసుకుంటే సో మనకి ఇలా కంగ్రాట్యులేషన్స్ అనేది షో చేస్తుంది అన్నమాట. సో మన డిగ్రీ అనేది జర్మనీకి ఈక్వలెంట్గా ఉంది అని మనము ఆపర్చునిటీ కార్డ్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని మనకు చూపిస్తుంది అన్నమాట. సో అలాగే మనము ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ ఎలిజిబుల్ కాకపోతే ఎలా అప్లై చేయాలి అండ్ ఆపర్చునిటీ కార్డ్కి మినిమం 6 పాయింట్స్ అర్న్ చేయాలి అని చెప్పాను కదా. సో ఆ మెథడ్లో కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాము.
సో మళ్ళీ మనము సేమ్ వెబ్సైట్కి రావాలండి, makeitinjermany.com. వచ్చిన తర్వాత నేషనాలిటీ ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఇండియా అని. సో మనకి ఇప్పుడు క్వశ్చన్స్ మన డిగ్రీ రికగ్నైజ్డ్ అవ్వలేదు కాబట్టి, సో 6 పాయింట్స్కి మనం ఏమేమి ఆప్షన్ చూస్ చేసుకోవాలో చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్లో అయితే వాళ్ళు అడిగారు 2 ఇయర్స్ డిగ్రీ కంపల్సరీగా ఉందా అని అడుగుతారు. సో ఎస్, నా దగ్గర అయితే డిగ్రీ ఉంది అని మనము సెలెక్ట్ చేసుకుంటాము. ఎస్, ఐ హ్యావ్ ఎ యూనివర్సిటీ డిగ్రీ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారంటే, యూనివర్సిటీ అయితే రికగ్నైజ్డ్ అయింది కానీ ఆ యూనివర్సిటీలో నా డిగ్రీ అనేది మీన్స్ లేదనమాట. సో రిజిస్టర్ అయ్యలేదు, సో పార్షియలీ రికగ్నైజ్డ్ అనమాట. సో అందుకని ఎస్ మై క్వాలిఫికేషన్ ఈజ్ పార్షలీ రికగ్నైజ్డ్ ఇన్ జర్మనీ అనే ఆప్షన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే, సో ఇందులో ఏమడిగారంటే మనకి జర్మన్ స్కిల్స్ కానీ లేకపోతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ కానీ మీ దగ్గర ఉన్నాయా అని అడిగారు. సో A1 లెవెల్ ఉందా జర్మన్ది, లేకపోతే ఇంగ్లీష్ B2 ఉంది దానికన్నా అబోవ్ ఉందా అనేసి మనకి అడుగుతున్నారనమాట. సో మనకి ఏమీ లేదు అని అనుకుంటే మీ చాయిస్ని బట్టండి, మీ దగ్గర ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఉంది సర్టిఫికేట్ అంటే సో మీరు సెలెక్ట్ చేసుకోండి, లేదు అని అంటే వేరే ఆప్షన్ లేదు కదా మనకి. సో ఏం లేదని సెలెక్ట్ చేసుకోండి. సో ఐఎమ్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే, మన దగ్గర ఏమన్నా మీ దగ్గర ఏదైనా ప్రూవ్ చేయడానికి ఎవిడెన్స్ ఏదైనా ఉందా అని అడుగుతున్నారు. సో లేదు కాబట్టి లాస్ట్ ఆప్షన్ని మనం క్లిక్ చేసుకున్నాము. సో ఐఎమ్ అనేబుల్ టు ప్రొవైడ్ ఎవిడెన్స్ ఆఫ్ మై ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అని అన్నాము. సో మీ దగ్గర B1 లెవెల్ ఉన్న జర్మన్ది లేకపోతే ఇంగ్లీష్ ఎక్కడి నుంచి మీరు ఈ ఎగ్జామ్స్ రాయాలి అనేది కూడా నేను ఆపర్చునిటీ కార్డులో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాంట్లో ఎలిజిబిలిటీ అవన్నీ క్రైటీరియా అన్నీ చెప్పున్నానండి. సో ఆ వీడియో మీరు ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఆ సర్టిఫికెట్స్ కానీ మీరు ఉంటే దీంట్లో మీరు పాయింట్స్ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర C లెవెల్ ఇంగ్లీష్ కానీ ఉంటే 1 పాయింట్ ఎర్న్ చేయొచ్చు. సో ఇంగ్లీష్ B1 B2కి అయితే ఏం పాయింట్స్ లేవండి. సో అలాగే మీ ఏజ్ అయితే 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ లోపలగానే ఉంటే మీకు 2 పాయింట్స్ ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫైనల్గా అయితే 6 పాయింట్స్ అయితే మనం ఎర్న్ చేసామండి. సో మనకి ఇలా మెసేజ్ వస్తుందన్నమాట. సో ఇది ప్రాసెస్ అండి. సో 6 పాయింట్స్ కనుక మీరు ఎర్న్ చేస్తే ఇక్కడ టోటలీ మీ దగ్గర యూనివర్సిటీ డిగ్రీ రికగ్నైజ్డ్ లేకపోయినా మీ ఇంగ్లీష్ అండ్ మీ జర్మన్ లెవెల్స్ని మీరైతే ఇంక్రీజ్ చేసుకోండి, మీరు 6 పాయింట్స్ ఈజీగా ఎర్న్ చేయొచ్చండి. సో ఇలా మీరు ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మీరైతే వీసాకి అపాయింట్మెంట్కి రెడీ అయిపోవచ్చు. మీ డాక్యుమెంట్స్ అన్నీ మీరు రెడీ చేసుకొని అపాయింట్మెంట్ అయితే తీసుకొని జర్మనీ అయితే మూవ్ అవ్వచ్చండి. చూసారు కదా వీడియో, ఎలిజిబిలిటీని మీరు ఎలా చెక్ చేసుకోవాలో, మీరు ఎలిజిబిలా కాదా ఆపర్చునిటీ కార్డ్ కని. సో ఎనాబిల్లో ఫస్ట్ మీరైతే మీ డిగ్రీ రికగ్నైజ్డా కాదా జర్మనీలో అని ముందుగా మీరు చెక్ చేసుకోండి. సో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోండి. దాని తర్వాత అయితే మీరు ఇది మీరు ఈ సెల్ఫ్గా మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఎలిజిబుల్లా కాదా అని. వన్స్ మీకు ఇది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీరు ఎలిజిబుల్లా అనేసి సో మీరు వీసా ప్రాసెసింగ్కి అయితే మూవ్ అవ్వచ్చండి. సో ఈ వీడియోస్ ఎలా ఉన్నాయో నాకైతే ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు వాచింగ్ మై వీడియోస్. ఓకే బాయ్, మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.